జిల్లాల విభజనలో భాగంగా నూతన జిల్లాలు ఏర్పడనున్నడంతో కోనసీమను ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో అటు పశ్చిమ గోదావరి ఇటు తూర్పు గోదావరి జిల్లాల మధ్యలో ఉన్న లంక గ్రామాలను నూతనంగా ఏర్పడుతున్న కోనసీమ జిల్లాలో ముఖ్యంగా పీగన్నవరం నియోజకవర్గంలో విలీనం చేయాలని లంక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని కనకాయలంక గ్రామాన్ని పి గన్నవరం నియోజకవర్గంలో విలీనం చేయాలని, మేము పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారమైన, మా ఉపాధి, పిల్లల చదువులు, ఆసుపత్రులకు వెళ్లాలన్నా గోదావరి నదీ పైను దాటి ఆచంట మండలం దొడ్డిపట్ల మీదుగా వెళ్లవలసి వస్తోందని, మాకు ఇటు తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం చేరుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందని, మమ్మల్ని కోనసీమ జిల్లాలో విలీనం చేయాలని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అనగలం గ్రామాన్ని గణవరం విలీనం చేయాలి. అనగలం గ్రామాన్ని గణవరం విలీనం చేయాలి. అనగలం గ్రామాన్ని గణవరం విలీనం చేయాలి. గ్రామస్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీడియా వారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా గ్రామాన్ని, మా గ్రామం మేలుకూరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మేము వెస్ట్ గోదావరి పౌరులు. మేము పశ్చిమ గోదావరి జిల్లాలో ఊరిని విసిరివేయబడిన ఒక కుగ్రామం అది కనకాయలంక. మేము ఇంతవరకు కూడా మేము బ్రతికేది అంతా కూడా ఈస్ట్ గోదావరిలోనే. మేము ఆ పిల్లలు చదువుకోవాలన్నా, ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏ విషయంలో అయినా సరే మేము ఈస్ట్ గోదావరి మీద ఆధారపడి బతుకుతాం. మాకు ఈస్ట్ గోదావరి సరిహద్దు గ్రామం అది, గన్నవరం నియోజకవర్గం సరిహద్దు గ్రామం. మేము తెల్లవారితే కనీసం నిత్యావసరాలకు కూడా మేము ఈస్ట్ గోదావరి మీద ఆధారపడి ఉన్నవాళ్ళం. దయించి ఇంతవరకు కూడా మేము చాలామందికి విన్నవించుకోవడం జరిగింది. ముందు కూడా కలెక్టర్ గారికి మేము అర్జీ పెట్టడం జరిగింది. అయినప్పటికీ మా సమస్యను ఎవరో సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక ప్రభుత్వం వారు జిల్లాలను పునరుద్ధరణ చేస్తున్నారు కనుక మా కనకాయల గ్రామాన్ని గన్నవరం నియోజకవర్గంలో విలీనం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా కనకాయల గ్రామ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఈస్ట్ గోదావరిలో విలీనం చేసి గన్నవరం నియోజకవర్గం విలీనం చేస్తే మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. కనకాయలంక గ్రామాన్ని గన్నవరంలో కలపాలి. కలపాలి, కలపాలి. కనకాయలంక గ్రామాన్ని గన్నవరంలో విలీనం చేయాలి. కనకాయలంక గ్రామాన్ని గన్నవరం నియోజకవర్గంలో విలీనం చేయాలి. కనకాయలంక గ్రామాన్ని గన్నవరం నియోజకవర్గంలో విలీనం చేయాలి. కనకాయలంక గ్రామాన్ని